కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం హోస్పెక్ జామ్కు వరద పోటెత్తంది. వరద ఉధృతికి జామ్ 19వ గేట్ కనిపించకపోవడంతో జామ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. 19వ గేట్ చైన్ లింక్ తెగిపోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. శనివారం రాత్రి 11 గంటల నుంచి గేటు కనిపించకుండా పోయింది. గేటు కొట్టుకుపోయిందా లేదా అక్కడే పడిపోయిందా అనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి జామ్ అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 132,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నందవరం మండలాల ప్రజలు, తుంగభద్ర నది పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక మంత్రి శివరాజ్ తుంగభద్ర జలాశయాన్ని సందర్శించారు. అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతానికి 60 నుంచి 65 టీఎంసీల నీటిని దిగువకు వదలాల్సి ఉందన్నారు. డ్యాంలో 20 అడుగుల మేర నీరు అయిపోయినప్పుడే సమస్య ఏంటో తెలుస్తుందన్నారు. అందుకోసం డ్యాంలోని నీటిని ఖాళీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. డ్యాంలో నీటి ఉధృతి పెరగడంతో కిందకు దిగి సిబ్బంది పనిచేయలేకపోతున్నారు. 235,000 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి తెలిపారు. 250,000 క్యూసెక్కులు దాటితే మాత్రం ఇబ్బందులు తప్పవన్నారు. జామ్ గేటు కనిపించకుండా పోవడం, జలాశయం పరిస్థితిని అంచనా వేయడానికి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నుంచి నిపుణుల బృందం రానుంది. ಆ ಗೇಟ್ ರಿಪೇರಿ ಆಗಬೇಕು. ಆ ಗೇಟ್ ರಿಪೇರಿಗೆ ಈಗ ನೀವು ಹೇಳಿದ್ರೆ ಗೇಟು ಮೇಂಟೆನೆನ್ಸ್ ಏನು, ಮೇಂಟೆನೆನ್ಸ್ ಏನಿಲ್ಲ, ಪ್ರತಿ ವರ್ಷ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಮಾಡೇ ಮಾಡ್ತಾರೆ. ಆ ಕೊಂಡಿ ಲಿಂಕ್ ಇದೆ ಅಲ್ಲ, ಅದು ಲಿಂಕು ಪೂರ್ಣ ತಪ್ಪಿರೋದ್ರಿಂದ ಆಗಿದೆ. ಇಂದು ನಾರಾಯಣಪುರದೊಳಗು ಈ ಸಿಚುವೇಶನ್ ಆಗಿತ್ತು. ನೋಡೋಣ, ನಾಳೆ ಅಧಿಕಾರಿಗಳು ಬರ್ತಾರೆ, ಎಕ್ಸ್ಪರ್ಟ್ಸ್ ಬರ್ತಾಯಿದ್ದಾರೆ, ಅವ್ರನ್ನೆಲ್ಲರನ್ನೂ ಕರೆಸಿ ಮಾತಾಡ್ತೀನಿ. ಮತ್ತು ಈಗಾಗಲೇ ಇವ್ರಿಗೇನು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಿಗೆ ಮತ್ತು ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಗಮನಕ್ಕೂ ತರಲಿಕ್ಕೆ ಅವ್ರವ್ರ ಪಿ ಎಸ್ಗಳಿಗೆ, ಯಾಕಂದರೆ ಫೋನಾಗೆ ಸಿಕ್ಕಿಲ್ಲ ನಮ್ಗೆ ಲೇಟ್ ನೈಟ್. ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸಾಹೇಬರು ಜೊತೆಗೆ ನಾನು ಬಂದಿದ್ದು, ಅವರು ಬೆಂಗಳೂರಿಗೆ ಹೋದರು, ನಾನು ಈ ಕಡೆ ಬಂದೆ. ಅವಾಗಿನ್ನೂ ನಮಗೆ ಮಾಹಿತಿ ಇದ್ದಿಲ್ಲ, ಸಿ ಎಮ್ ಸಾಹೇಬ್ ಜೊತೆಗೆ ಇದ್ದಂತೆ ನನಗೆ ಮಾಹಿತಿ ಇದ್ದಿದ್ದಿಲ್ಲ. ಐ ಥಿಂಕ್ ನನಗೆ ಮಟ್ಟಿಗೆ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్ మాధవి, చాలా బాధాకరం, చాలా విచారకరమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే హోస్పేట తుంగభద్ర డ్యామ్ అనేది ఎగువనున్నటువంటి కర్ణాటక రాష్ట్రానికే కాదు, దిగువనున్నటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా ఎంతో గుండెకాయ లాంటిది. ఎందుకంటే తుంగభద్ర జిల్లాలు పైనుంచి దిగువకు రావాలి, ఆ తర్వాత శ్రీశైలం డ్యామ్ నిండాలి, ఆ తర్వాత నాగార్జునసాగర్కి పెద్ద ఎత్తున కూడా ఇలా వెళ్ళాలి. కానీ 70 ఏళ్ల తర్వాత ఆ తుంగభద్ర డ్యామ్కి భద్రతా విషయంలో సమస్య వచ్చిపడినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి 11 గంటల సమయంలో డ్యామ్కి 33 గేట్లు ఉండగా 19వ గేటు ఒకసారిగా కూడా చైన్ లింక్ తెగిపోయి ఆ గేట్ అయితే ఒకసారిగా గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. అంటే డ్యామ్ గేట్ 19వ గేటు ఆ చైన్ లింక్ తెగిపోయి నీళ్ళులోకి కింద క్రస్ట్ గేట్లు, రేడియల్ క్రస్ట్ గేట్ల కిందికి దిగిపోయిందా లేదంటే నీటి ఉధృతికి కొట్టుకొని పోయిందా అనేది ఇప్పటి వరకు కూడా ప్రశ్నార్థకంగా మారింది. టీబీ బోర్డు అధికారులకే కూడా ఇప్పటివరకు కూడా ఆ పరిస్థితి అంచనా వేయలేని పరిస్థితి. ఎందుకంటే డ్యాంలో గరిష్ట స్థాయి నీటి మట్టం కొనసాగుతుంది. 16-33 అడుగుల మేర నీటి మట్టం గరిష్ట స్థాయి నీటి నిల్వ ఉంది. దీంతోపాటు కూడా 105 టీఎంసీల మేర గరిష్ట నీటి నిల్వ డ్యాంలో కొనసాగుతుంది. ఎందుకంటే మొన్న గత నెల విపరీతంగా కర్ణాటకలోని ఎగువ రాష్ట్రాల్లో కూర్చున్నటువంటి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున కూడా టీబీ డ్యాంకి వరద వచ్చింది. దాదాపు 33 గేట్లను ఎత్తి 200,000 క్యూసెక్లు దాకా 250,000 క్యూసెక్ల దాకా నీటిని శ్రీశైలం రిజర్వాయర్కి విడుదల చేశారు. ఇప్పుడు 4 రోజుల నుంచి కూడా ఇన్ఫ్లోస్ డ్యామ్లోకి ఇన్ఫ్లోస్ తగ్గడంతో 2 రోజుల నుంచి కూడా అధికారులు కేవలం అంటే డ్యామ్లోకి 35,000 క్యూసెక్లు, 40,000 క్యూసెక్లు మాత్రమే వస్తుండడంతో అధికారులు గేట్లన్నీ కూడా క్లోజ్ చేసి కేవలం 2-3 గేట్ల ద్వారానే దాదాపు 35,000 క్యూసెక్ల నీటిని యాస్టిస్గా కింద అంటే డ్యామ్లో గరిష్ట స్థాయి నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూనే వచ్చినట్టు వస్తున్న నీటిని యాస్టిస్గా కింద తుంగభద్ర నదికి అదేవిధంగా ఎల్ఎల్సీ హెచ్ఎల్సీ కాలువలు కూడా నీటిని అధికారులు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితి తలెత్తుతుందని చెప్పేసి టీబీ బోర్డు అధికారులు కూడా ఎప్పుడు ఊహించని పరిస్థితి. ఇప్పుడు దాదాపు 130,000 క్యూసెక్ల నీటిని బయటకు వదులుతున్నారు. మరి కొద్ది గంటల్లోనే 250,000 క్యూసెక్ల దాకా అధికారులు నీటిని తుంగభద్ర నదికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాత్రి ఉన్నటువంటి ఒక్కసారిగా 19వ నంబర్ గేటు గల్లంతు కావడంతో అవుట్లో ఆ ఒక్క గేట్ నుంచే దాదాపు 75,000 క్యూసెక్ల నీరు బయటికి వృధాగా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గేటు తెగి కింద పడిపోయిందా లేకుంటే వరద నీటిలో కొట్టుకపోయిందా తెలియాలంటే దాదాపు డ్యామ్లో ఉన్నటువంటి సగం
సగం డ్యామ్ ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఉంది. 60 TMC నీళ్లు బయటికి వదిలితే తప్ప ఆ పరిస్థితి రేడియల్ క్రస్ట్ గేట్ లెవెల్కి నీటిని తగ్గిస్తే తప్ప ఆ పరిస్థితిని అంచనా వేయలేము. నిపుణులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ అది ఏదైనా మరమ్మత్తు పనులు చేయాలంటే కూడా నీటి ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి కిందికి దిగే పరిస్థితి లేదు. రాత్రి విషయం తెలుసుకున్నటువంటి కొప్పల్ ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శివరాజ్ కూడా రాత్రి వెళ్ళి ఆ టీవీ బోర్డు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. దీంతోపాటు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి పయ్యావ లోకేశన్ కానీ అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి నిమల రామనాయుడు వీళ్ళని అప్రమత్తం చేయడం జరిగింది. టీవీ బోర్డు అధికారులకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా వెంబడే సహాయ సహకారాలు అందించడం చెప్పారు. ఎందుకంటే రాయలసీమకు ముఖ్యంగా ప్రధానంగా తుంగభద్ర జలాలు ఎంతో కీలకం కాబట్టి మనం టీవీ బోర్డు ముందు ఉన్నాం. 70 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాజెక్టుకు అప్పుడు పురాతన డిజైన్ కాబట్టి అప్పట్లో డిజైనింగ్ ఎలా ఉందని చెప్పేసి ఆ పాత డిజైన్లు కూడా తెప్పించుకొని నీటి పరిదల శాఖ నిపుణులు కూడా ఉన్నారు. దీంతోపాటు కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి రానుంది. వాళ్ళు రేపు రీచ్ అవుతారు టీవీ బోర్డుకి చెన్నై నుంచి, అదేవిధంగా బెంగళూరు నుంచి, దీంతోపాటు హైదరాబాద్ నుంచి కూడా ఇరిగేషన్ శాఖ నిపుణులు కూడా అక్కడికి వస్తున్నారు. ఇప్పుడు దీనికంతా కూడా ఇప్పుడు నిర్మించేటువంటి ప్రధాన ప్రాజెక్టుకి అయితే స్టాప్ లాక్ అనేటివి ఉంటాయి. అంటే ఏదైనా విపత్తు తలెత్తి ఏదైనా గేట్లు ఏమైనా తెగిపోతే వెంబడే స్టాప్ లాక్ గేట్ని కిందికి దించుతారు, ఆ నీటిని కంట్రోల్ చేస్తారు. కానీ ఇది పాత ప్రాజెక్ట్ కావడంతో ఎక్స్ట్రా గేట్లు లేవు, లేదంటే స్టాప్ లాక్ గేట్ లేదు కాబట్టి ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? తాత్కాలికంగా ప్లాస్టిక్ డ్రమ్ములు తెచ్చి అక్కడ వేసి దాన్ని కంట్రోల్ చేయాలా, లేకపోతే ఐరన్ ప్లేట్స్ తెచ్చి ఒక్కొక్కటిగా కిందికి దింపి ఆ నీటిని కంట్రోల్ చేయాలా అనే దాని మీద కూడా అధికారులు కూడా ఏపీ మంత్రులు కానీ కర్ణాటక మంత్రులు కానీ మొత్తం దీని మీద అంత ఫోకస్ అంతా కూడా దీని మీద పెట్టారు. మొత్తం తర్జన భర్జన పడుతున్నటువంటిది టీవీ బోర్డు అధికారులు అయితే తీవ్ర ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఈ ఏడాది పెద్ద ఎత్తున కూడా గత 5 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా పెద్ద ఎత్తున కూడా కృష్ణా తుంగభద్ర నదులకు భారీగా వరద వచ్చింది. ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోయి రైతులంతా కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు. ఈ సమయంలో జరిగిన ఇప్పటికేం పెద్ద ప్రమాదం అయితే ఏం ముంచిపోలేదు, ఎందుకంటే ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్లీగా ఆ డ్యామ్ ఖాళీ అయిన వెంబడే ఆ నీటిని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సగం డ్యామ్ వరకు కూడా నీటిని తుంగభద్ర నదికి విడుదల చేయాలి. ఇది ఒక్కటే బాధాకరం. డ్యామ్లో ఉన్న నీళ్ళందరూ కూడా వృధాగా దిగువకు చేయాలి. ఇప్పుడు అందరూ కూడా ప్యానిక్కి గురవుతున్నటువంటి అంశం ఏంటంటే మనం ఒకటి ఆలోచించాలి. మనం కూడా TV5 కూడా ఇరిగేషన్ శాఖ అధికారుల నిపుణులతో కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా ప్యానిక్ గురి కావద్దండి. ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గం కానీ ఎంగనూరు నియోజకవర్గం కానీ వీళ్ళు ఎక్కువగా పబ్లిక్ అంతా కర్నూలు తుంగభద్ర డ్యామ్ తెగిపోయిందంట, గేటు తెగిపోయిందంట, పెద్ద ఎత్తున కూడా తుంగభద్ర నదికి వరద వస్తుందంట, కర్నూలు మరోసారి 2009 లాగా కర్నూలు మునిగిపోతుందంట అని చెప్పేసి ఒక వదంతులు వ్యాపిస్తున్నాయి. పబ్లిక్ అయితే తీవ్ర ప్యానిక్ గురవుతున్నారు. ఎంగనూరు ఎమ్మెల్యే బివి జయనాశరెడ్డి కూడా ఆయన కూడా పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ గురి కావద్దండి అని చెప్పేసి ఆయన కూడా అలర్ట్ చేశారు. మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి కానీ అదేవిధంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని మంత్రుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమంటే మనం కూడా TV5 ద్వారా పబ్లిక్ ఒకటే కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు కూడా ప్యానిక్ గురి కావద్దండి. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ నిపుణులు ఒకటే చెబుతున్నారు, ఎందుకంటే 2009 వరదల సమయంలో దాదాపు తుంగభద్ర డ్యామ్ నుంచి 10 లక్షల 11 లక్షల దాకా వరద పెద్ద ఎత్తున కూడా దిగువకు ఇందుకు వచ్చింది. అంత పెద్ద వరద వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు 250,000 క్యూసెక్లు మాత్రమే తుంగభద్ర నదికి విడుదల చేస్తున్నారు. అధికారులు కూడా ఒకటే చెప్పేది 3 లక్షల క్యూసెక్ల పైగా వస్తే మనం ఆందోళన చెందాలి. ఏం లేదు, ఎందుకంటే అన్ని గేట్లు 33 గేట్లు లిఫ్ట్ చేసి సమాంతరంగా నీటిని రిలీజ్ చేస్తున్నారు. తుంగభద్ర నదిలో ఫ్లో పెరుగుతుంది తప్ప వరద ప్రమాదం ఏమీ లేదు. కాకపోతే తుంగభద్ర నది తీర ప్రాంతం వాసులు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కానీ ఎస్పీ బిందు మాధవ్ కానీ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద అయితే అధికారులు ఆ మరమ్మత్తు ఇమ్మీడియట్గా అవుట్ఫ్లో ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. మాధవి, రైట్ సురేష్.